పరిశుద్ధుల ప్రవర్తన ఎలా ఉండాలి? పరిశుద్ధుల ప్రవర్తన ఎలా ఉండాలి? చాలా అద్భుతమైన అందరికీ అవసరమైన ఒక గొప్ప పాఠం ఇది. జాగృతగా మనం ఆలోచిద్దాం ప్రియులారా. పరిశుద్ధుల ప్రవర్తన ఎలా ఉండాలి? మనమందరం ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు లోకములో పాపములో చీకటిలో బ్రతికిన వాళ్ళం, అంధకారంలో బ్రతికిన వాళ్ళం. ఎలా బ్రతకాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు ఒకప్పుడు మనకి. అలాంటి మనలను దేవుడు ఈ విలువైన వాక్యాన్ని వినిపించి ఈ సత్యవాక్యంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఎంత అదృష్టవంతులము అంటే ఈరోజు ఈ ప్రపంచంలో ఎందరికో లేని గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడండి. ఎందుకంటే ఈ సత్యవాక్యం తెలియక, ఎలా బ్రతకాలో తెలియక అబద్ధ బోధల్లో మగ్గిపోతున్న వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని బయటికి తెచ్చాడు. బయటికి తెచ్చి మనలను తన కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా కడుగుకొని మనలను తన పిల్లలుగా తన సొత్తుగా చేసుకున్నాడు. లోకంలో నుండి ప్రత్యేకింపబడిన మనకు దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? పరిశుద్ధ జనం. ఏం పేరు పెట్టుకున్నాడు ఆయన? పరిశుద్ధ జనం. మన పాఠమేంటి? పరిశుద్ధుల ప్రవర్తన ఎలా ఉండాలి? ఎవరు పరిశుద్ధులు? ఒకప్పుడు లోకంలో బ్రతికిన మనం క్రీస్తులోనికి వచ్చి బాప్తిస్మం తీసుకొని దేవుని చేత పరిశుద్ధ జనమని పిలువబడుతున్నాం. పేతురు గారు తన పత్రికలో మొదటి పేతురు 2:9 మనం చూస్తే పేతురు గారు ఏమంటున్నారు చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనము. అక్కడ అండర్లైన్ చేయండి. మనం ఎవరమట? పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాం. మనకు దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? గొప్ప పేరు, గొప్ప పేరు, ఒక విలువైన పేరు, పరిశుద్ధ జనం. ఏమనమాట మనం? పరిశుద్ధ జనం. ఒకప్పుడు పాపులం, పాపుల సమాజం, కానీ ఈరోజు పరిశుద్ధ జనంగా మారాం. ఎంత గొప్ప ఆధిక్యత! ఈ పరిశుద్ధులుగా పిలువబడుతున్న మనం, మన ప్రవర్తన ఎలా ఉండాలి? మనం ఎలా బ్రతకాలి దేవుని కోసం? అదే ఈ పాఠంలో మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధుల ప్రవర్తన ఎలా ఉండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ 5:1 నుండి పౌలు గారు చెబుతున్న మాటలు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎఫెసీ పత్రిక 5:1 నుండి చదువునాను. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ చెబుతున్నాడు చూడండి, మీలో అంటే పరిశుద్ధ జనముగా దేవుడు ఏర్పరచుకున్న మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధులకు ఏది తగినది? పరిశుద్ధులు ఎలా ఉండాలి అంటే ఇక్కడ చెబుతున్నాడు, మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని
లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధుల ప్రవర్తన ఎలా ఉండాలి అంటే దేవుడు తన వాక్యం ద్వారా చెబుతున్న మాటలండి. క్రీస్తు మనలను ప్రేమించాడు మన కొరకు, మనము పరిమళ వాసనగా ఉండడానికి. ఏ వాసన? పరిమళ వాసన అని అంటే మన బ్రతుకు చాలా బాగుండాలని మన కొరకు తన్ను తానే ఆయన అర్పించుకున్నాడండి. పాపములో చీకటిలో బ్రతుకుతున్న మన కొరకు క్రీస్తు తన్ను తాను అర్పించుకొని తాను మన కొరకు బలైపోయి ఈరోజు మనలను పరిశుద్ధ జనముగా చేశాడు కదా. ఆయన ద్వారా పరిశుద్ధులుగా పిలువబడుతున్నటువంటి మనం మన ప్రవర్తన ఎలా ఉండాలంటే ఇక్కడ మూడు విషయాలు చెప్పాడు. ఇక్కడ మీలో అంటే పరిశుద్ధులైన మీలో జారత్వము గాని, అంటలైన్ చేయండి, ఏ విధమైన అపవిత్రతయే గాని, మూడవది లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఎంత మంచి మాటలు చెప్పాడండి. అంటే పరిశుద్ధులు ఇలా ఉండాలా? అవునండి, పరిశుద్ధుల ప్రవర్తన ఇలా ఉండాలని నిజంగా ఎంత మంచి మాటలు చెప్తున్నాడండి. మూడు విషయాలు చెప్పాడు ఇక్కడ, జారత్వానికి కానీ అపవిత్రతకు కానీ లోభత్వానికి కానీ మనం అవకాశం ఇవ్వకుండా ఈ లోకంలో మనం బ్రతకాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకప్పుడు మనం ఇవన్నీ చేసామండి, అవునా? జారత్వంలో ఉన్నాం, అపవిత్రం పైన పనులు చేశాము, లోభము కూడా మనం కలిగి ఉన్నాం. లోభము అంటే పిసినారీతనం. మరి జారత్వము అంటే, జారత్వము అంటే వివాహమైన వారు వివాహం కాని వారితో అక్రమ సంబంధం పెట్టుకోవటం, లేదా వివాహం కాని వారు ఒకరితో ఒకరు అక్రమ సంబంధం పెట్టుకోవటం. దీనిని ఏమంటారో తెలుసా? జారత్వం. వివాహం కాని వారు ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకుంటే దాన్ని ఏమంటారు? జారత్వం. వివాహమైన ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకుంటే దాన్ని వ్యభిచారం అంటారు. దాన్ని ఏమంటారు? వ్యభిచారం. ఈ రెండు రెండు దగ్గరవే. ఇక వివాహమైన వారు వివాహం కాని వారు వీళ్ళిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారనుకోండి, వివాహం అయిన వారితో వివాహం కాని వారు, దీన్ని ఏమంటారు? ఇది జారత్వమే. ఇక అపవిత్రత అంటే మీకు చెప్పేది ఏమీ లేదు. జారత్వమే కానీ అపవిత్రత ఏ కానీ, లోభత్వము అంటే పిసినారితనం, లోభత్వం అంటే పిసినారితనం, వీటన్నిటికీ మనం చోటిచ్చాం ఒకప్పుడు. కానీ ఇప్పుడు పరిశుద్ధ జనముగా మనం దేవుని చేత ఏర్పాటు చేయబడిన తర్వాత వీటి పేరు కూడా ఎత్తకూడదట, ఇవి పరిశుద్ధులకు తగవు. చూసారా ఎంత మంచి మాటలు చెప్పాడు? ఇవి పరిశుద్ధులకు తగవు అంటున్నాడు. ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచిద్దాం. జారత్వాన్ని గురించి మనం ఆలోచిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు కొరింథీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఒక దారుణమైన విషయాన్ని మాట్లాడుతున్నారండి. సంఘానికి లేఖ రాస్తున్న ఆయన, సంఘమా, పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారలారా, మీలో జారత్వము ఉన్నదని ఒక వదంతి పుట్టింది. చూసారా ఏముందట? జారత్వం ఉందట సంఘంలో. కొరింతి పట్టణములో ఉన్న సంఘంలో జారత్వము జరుగుతుంది. అంటే పెండ్లి అయిన వాళ్లతో పెండ్లి కాని వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉంటున్నారు. చూసారండి, మీలో జారత్వము కలదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడట. చూసారండి జారత్వం ఎలా ఉందో. మీలో ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడట. జారత్వం గురించి చెబుతున్నాడండి. తండ్రి భార్య ఏమవుతుంది? తల్లి అవుతుంది. ఇక పినతల్లా, ఏరే తల్లా, లేకపోతే ఆయనకి రెండో పెళ్ళా, ఇవి ఆలోచించకండి. తల్లి. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు అంటే పెండ్లి కాని వీడు తల్లి లాంటి దానితో పెట్టుకున్నాడండి అక్రమ సంబంధం. అది జారత్వం. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, ఉంచుకున్నాడట. ఆ మాట చూడండి,
లోకంలో కూడా అంటుంటారు కదండి అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంచుకున్నారంటండి. ఆహా, మీలో ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడట. తల్లి తండ్రి భార్య అంటే తల్లి అవుతుందని ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. తండ్రి భార్యనే ఉంచుకున్నాడట. ఇది ఎలాంటిది? అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరగదు. అంటే దేవుడంటే తెలియని వాళ్ళ మధ్య కూడా ఇలాంటిది జరగదు కదా. దేవుడంటే తెలియని వాడు కూడా భయపడతాడు ఇలాంటి పని చేయటానికి. దేవుని పిల్లలమని చెప్పుకుంటూ పరిశుద్ధులుగా పిలవబడుతూ మీరు ఎలా సహించుకోగలుగుతున్నారు దీనిని, ఎలా భరించగలుగుతున్నారు దీనిని? సంగమా, మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదు. ఎలాంటిది, ఎలాంటి తప్పుడు పనులు అన్యజనుల మధ్య కూడా జరగదు కదా. ఎవడైనా తల్లితో పెట్టుకుంటాడని అక్రమ సంబంధం ఏమండి? లోకస్తులు కూడా భయపడతారు కదండి. ఇది అన్యజనులలోనైనను ఎలా జరగదు. ఇట్లుండి ఎలా బ్రతుకుతూ మీరు ఉప్పొంగుచున్నారు, మీరు ఉప్పొంగుచున్నారు. మేము పరిశుద్ధ జనం, మేము దేవుని సొత్తైన ప్రజలం, మేము దేవుని సంఘమని మీరు చెప్పుకుంటున్నారే, మీరెందుకు ఇలా ఉప్పొంగుచున్నారు? కానీ మీరు ఉప్పొంగుతున్నారే కానీ మీరెంత మాత్రమును దుఃఖం లేదట. ఈ పరిశుద్ధుల సంఘంలో ఈ అపవిత్రమైన కార్యం జరుగుతుందన్న దుఃఖం చేసేవాడికి కానీ అది వింటున్న వాళ్ళకి కానీ లేదట. ఎలాంటి కార్యము చేసిన వాణిని సంఘములో నుండి మీరు వెలివేయాలి. కానీ ఇంతవరకు అది జరగలేదు. చూసారా? అంటే ఇలా తప్పుడు పని జరిగితే సంఘములో నుండి ఏం చేయాలట? వెలివేయాలి. మరొకడు భయం కలగాలి. అంటే ఇలాంటి తప్పుడు పని చేస్తే నన్ను కూడా సంఘములో నుండి బయటికి పంపుతారన్న భయం ఉండాలట. మీరు వెలివేసిన వారు కారు, మళ్ళీ ఉప్పొంగుతున్నారు మాదేదో పెద్ద గొప్ప సంఘం అని. ఇది జరగకూడదు కదా. మీరెందుకు ఇలాంటిది సహించగలుగుతున్నారు అని అడుగుతున్నాడండి. అంటే కొరింతి పట్టణములో ఉన్న క్రీస్తు సంఘంలో జరిగేది ఏంటి? జారత్వం. ఆ రోజు అక్కడ జరిగింది, ఈరోజు అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అన్ని చోట్ల బరిదగించి బ్రతికే వాళ్ళని మనం చూస్తున్నామండి. భయం లేదు, భయం లేదు. మనం కూడా ఒక్కోసారి భయం లేకుండా ప్రవర్తిస్తుంటాం. కానీ దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఒళ్ళు జలధరించిపోవాలి. దేవుని పాదాల మీద పడిపోయి నిజంగా మన ప్రవర్తనలు దిద్దుకొని బ్రతకాలండి. ఒకప్పుడంటే చేశాం, ఇప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేశాడు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు బాధపడడం లేదు అంటున్నాడు చూడండి. బాధ లేదు. బాధ ఉంటే మీరు ఎప్పుడు వెలివేసేవాళ్ళు. అంటే ఎలాంటి వాళ్ళు సంఘంలో ఉండకూడదా? సంఘానికి ప్రమాదం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:13 చదవండి. 6:13 ఒకళ్ళని చదవనివ్వండి. భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు దానిని వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తమే కాదు గాని, దేహము జారత్వము నిమిత్తమే కాదు, నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. ఏంటండి మాటలు? ఇక్కడ చెప్పబడుతున్న మాటలు మనం చూడగలిగితే దేహము జారత్వము నిమిత్తము కాదు. అంటలేం చేయండి. దేహము జారత్వం చేయటానికి కాదు, అంటే ఈ శరీర కోరికలు తీర్చుకోవడానికే దేవుడు దేహాన్ని ఇవ్వలేదు. ఈ తుచ్చమైన కోరికలు తీర్చుకోవడానికి దేవుడు దేహాన్ని ఇవ్వలేదు. ప్రభువు నిమిత్తం ఇచ్చాడట దేహాన్ని. అంటే ఈ దేహము, దేహములో ఉన్న ప్రతి అవయవము ప్రభువు కొరకు ఉపయోగపడాలని దేవుడు చేస్తే మనమేమో జారత్వం కోసం వాడాలనుకుంటున్నామట. అందుకే సంఘానికి చెబుతూ మీరు మీ దేహాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేహము జారత్వము కోసము కాదు, ప్రభు నిమిత్తమే. ప్రభు ఉన్నది ఎవరి కోసమట? ఇదేంటి భలే ఉంది ఈ సంబంధం చూడండి. ప్రభు దేహము నిమిత్తము, దేహము ప్రభువు నిమిత్తము. ఎంత మంచి సంబంధం అండి.
అంటే ఈ దేహంతో దేవుని కార్యక్రమాలే మనం జరిగించాలి. అలాగని నీ కోరిక తీర్చుకోవడానికి దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. ఆ పద్ధతి ప్రకారంగా మనం వెళ్ళాలి. వివాహాలు ఎందుకు ఏర్పాటు చేశాడు? ఇలాంటివి జరగకూడదు అని. సంఘములో ఇలాంటివి అపవిత్రమైన కార్యాలు జరగకూడదని దేవుడు పెట్టాడండి. దేహమును దేవుడిచ్చింది జారత్వం కోసం కాదని పౌలు గారు హెచ్చరికలతో కూడిన మాటలు చెప్తున్నాడు. చూడండి 18వ వచనం, మొదటి కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనం, జారత్వమునకు దూరముగా పారిపోండి. సంఘమా, జారత్వానికి మీరు చాలా దూరంగా ఉండాలి, పారిపోండి అంటున్నాడండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేసే ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. చూసారండి, అంటే మన శరీరానికి ఏమి సంభవింపబోతుంది? హాని. హాని అంటే ఏంటో, ప్రమాదంలో పడబోతున్నాం, నీ దేహము పాడైపోవటానికి సిద్ధంగా ఉంది, నష్టపోబోతున్నావు, కష్టాల్లోనికి వెళ్ళిపోబోతున్నావు, భయంకరమైన రోగాలు తెచ్చుకోబోతున్నావు, చివరికి చావే కొని తెచ్చుకోబోతున్నావు అని దేవుడు హెచ్చరిస్తున్నాడండి. నిజమా? ఈరోజు ఎంతో మంది ఎలాంటి కార్యక్రమాల వల్లే కదండి అనారోగ్యంతో బలైపోయేది. అందుకే దేవుడు చెబుతున్నాడండి, మీ దేహము దేవుని వలన, క్రింద చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, 19వ వచనం, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా? మీరు మీ సొత్తు కారు. అంటే మన ఇష్టం వచ్చినట్టుగా మన దేహంతో మనం ఏమండి రకరకాల కార్యక్రమాలు చేయకూడదట. ఎందుకంటే దేహం మనది కాదు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. దేహంతో దేవుణ్ణి ఏం చేయాలంట? మహిమపరచాలి. దేవునికి మహిమ వచ్చే పనులు ఏంటి చెప్పండి? దేవుని కోసం పాడాలి, దేవుని కోసం మాట్లాడాలి, దేవుని అద్భుత కార్యాలు సమాజంలో అనేక మందికి మనం చెప్పాలి, మన కష్టాన్ని దేవునికి ఇవ్వాలి, 10 మందిని దేవుని మార్గంలో సన్మార్గంలో నడిపించాలి. ఇవి దేహం ద్వారా చేయవలసిన పనులు. ఇవి చేయటం వలన దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. మరి నీకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే, జారత్వానికి వాడుకుంటే, నీ దేహము నాశనము కావటానికి సిద్ధంగా ఉంది అంటున్నాడు. చూడండి ఆ 18వ వచనంలో అదే చెప్పాడు, జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపట ఉన్నది గాని జారత్వము చేయువాడు. ఇది చూడండి ఎలా ఉందో, జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకే ఏం చేసుకున్నాడట? హాని. హాని. మనం ఒక్కొక్కసారి హాని జరిగితే ఏమైంది, పోతే ఏమవుతుంది, ఇవాళ పోతే రేపు రెండు, అబ్బా అంతేనా, మళ్ళీ ఉందా నీకు జీవితం, మళ్ళీ రెండో ఆప్షన్ ఉందా నీకు? లేదు కదా, ఉన్నదే ఒక జీవితం. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమైన దేవుని పిల్లారా. ఎంత మంచి మాటలు చెబుతున్నాడండి పౌలు గారు, ఎంత మంచి మాటలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, ఎందుకంటే జారత్వం ఎక్కువ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడే ఎక్కువ చెబుతున్నాడు. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, అమ్మా జారులతో సాంగత్యము. సాంగత్యం అంటే సహవాసం. అంటే ఎవరైతే జారత్వపు ఆలోచనలు కలిగి ఉన్నారో జారత్వపు తలంపులతో ఉన్నారో వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఇటు నుంచి వస్తుంటే అటు నుంచి పోవడం మంచిది, ఎందుకంటే పెద్ద ప్రమాదం ఉంది. ప్రమాదం పొంచి ఉంది కనుక ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎదురుగా వస్తున్నాను అనుకోండి, నమస్తే అనుకోండి, వెళ్ళిపోవడమే హిందీ సంగతి. ఎందుకంటే ఎక్కువ అక్కడ ఉంటే మనం అయిపోయినట్టే, ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు చెడ్డ వాసన వస్తుందండి, ఎంతసేపు ఉంటాం మనం? అప్పు అలానే పీల్చుకుంటూ ఉంటామా? అమ్మో ఇది చెడ్డదని తెలిసిన తర్వాత ఇక అక్కడ నుంచి జంప్ అయిపోతాం మనం. ఇక్కడ ఏమంటాడంటే 9వ వచనంలో, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటుంది. అంటే ఎవరెవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉన్నారో వాళ్ళతో కలిసి ఉండొద్దు అన్నాడండి.
వీడు అక్రమ సంబంధం పెట్టుకున్నారంటే వాడితో ఉండొద్దు, వీడు జారత్వం చేస్తున్నాడు అంటే వాడికి దూరంగా ఉండాలి. అయితే ఈ లోకపు జారులతో కాదంట. మళ్ళా ఇప్పుడు లోకంలో ఎంతోమంది జారత్వం చేసేవాళ్ళు ఉన్నారు, మనం ఉండేది లోకంలోనే కదా. మన ఇంటి పక్క వాళ్ళు ఉంటారు, ఇంటి వెనక వాళ్ళు ఉంటారు, జారత్వం చేసేవాళ్ళు ఇంటి ముందు ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరిని తప్పించుకుని వెళ్ళాలంటే నువ్వు ఊరు బయటకు పోయి ఇల్లు కట్టుకోవాలా? నువ్వు దేశం దాటి వెళ్ళాలి. అది కాదు చెప్పేది ఇక్కడ. ఈ లోకపు జారులతో కాదు నేను చెప్పేది, ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చెయ్యవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఎందుకంటే ఇంటి ముందు వాళ్లే, ఇంటి వెనక వాళ్లే, ఇంటి చుట్టూ వాళ్లే, ఊరంతా వాళ్లే, రాష్ట్రంలో అసలు లోకంలో నుంచే వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందట. ఏ ఊర్లో పోతే ఏ ఊర్లో జారత్వం లేదు, ఏ పట్టణంలో లేదు, ఎక్కడికి వెళ్ళినా ఉంటది. మీరు అనుకోవచ్చు ఎక్కడికి పోతే ఇది అంత తొందర రోజు అనుకుంటే, అక్కడికి పోతే అక్కడ ఉంటది రోజు, ఎక్కడికి పోయినా ఈ రోజే. అందుకే లోకంలో ఉన్న జారులతో ఉండకూడదు అనుకుంటే అసలు మీరు లోకంలోనే ఉండలేరు. కాకపోతే సంఘములో మీతో ఉన్న వాళ్ళలో ఉంటారు జారులు, వాళ్లతో సహవాసం చేయొద్దన్నాడు. అది చూడండి అక్కడ అదే మాట చెబుతున్నాడు. అవునా అమ్మా? ఇప్పుడైతే 11వ వచనం సహోదరుడు అనబడినవాడు. సహోదరులు అంటే ఎవరండి మనకి? క్రీస్తు రక్తంలో కడుగుబడి పరిశుద్ధ జనంగా పిలువబడేవాళ్ళు. ఏమన్నాడు? ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను పాస్టర్ అయినా విశ్వాస అయినా సేవకుడైనా విశ్వాస అయినా ఎవడైనను మినహాయింపు లేదు ఇక్కడ. జారుడు గాని లోబి గాని విగ్రహారాధికుడు గాని తిట్టుబోతు గాని త్రాగుబోతు గాని దోచుకునివాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వారితో సాంగత్యము చేయకూడదు, వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. చూసారండి, వాళ్ళతో తిరగకూడదు, వాళ్ళతో కలిసి ఉండకూడదు, ఏమండి వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయకూడదు. ఎవరితో? జారత్వం చేసే వాళ్ళతో, లోబులతో. లోబంటే ఏం చెప్పాను? పిసినారి వాళ్ళతో. పిసినారి వాడితో కలిసి భోజనం చేసేవాడు ఏం తింటాడు చెప్పండి? పిసినారి వాడి భోజనంలో ఏముంటాయి చెప్పండి? పిసినారి వాళ్ళ భోజనంలో ఏముంటాయి? ఏముంటాయి? ఒక పక్క పచ్చడి ఉంటుంది. వాడేం కాస్ట్లీ ఫుడ్ తినడు, ఎందుకంటే అసలే పిసినారి. పిసినారి వాడు ఏం తెచ్చుకుంటాడు చెప్పండి? ఒకవేళ భార్య మటన్ తీసుకురమ్మన్నా నీకేమైనా అసలు బుద్ధి ఉందా? మన పిల్లలంతా ఎలా ఎదుగుతారు, వీళ్ళకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, ఈ విధంగా మొక్కలకు మొక్కలు తినుకుంటా ఉంటే మన కుటుంబం అంతా మొక్కలైపోద్ది. వద్దు, తినకూడదు, దాచుకోవాలి. నేను నెంబర్ వన్ పిసినారి అంటే కన్న బిడ్డలు కూడా పెట్టవా, ఇంట్లో ఉన్నోళ్ళు కూడా తిన్న వారవా? ఎవడో పక్కన ఇంట్లో వంట వండుకుంటుంటే వాసన కలుపుకొని తిన్నాడంట అన్నం. అంటే కూర లేదు ఇక్కడ, ఇక్కడ అన్నం అటు నుంచి వచ్చే ప్లస్ వాసన. మరి ఇది ఎంత నిజం అంటే పిసినారీలు అలా ఉంటారని చెబుతున్నారు. అంత పిసినారీతనమా? కనీసం కష్టపడి సంపాదించుకున్న దాన్ని కుటుంబంగా కూర్చొని తినలేని అంత పరిస్థితి ఎందుకు? అందుకే ఇలాంటి వాళ్ళు సరైన భోజనం చేయరా బాబు, వాళ్ళతో కలిసి మీరు భోజనం చేసి మీకు అలవాటు అయిపోయి మీరు కూడా మీ ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు. కాబట్టి వాళ్ళతో అసలు మీరు సహవాసం చెయ్యొద్దు. మంచి భోజనం చేసేవాళ్ళు అంటే చక్కగా హుందాతనంగా పిసినారితనం లేకుండా బ్రతికే వాళ్ళతో, జాగ్రత్తం చేయకుండా ఒక పద్ధతి కలిగి బ్రతికే వాళ్ళతో మీరు సహవాసం చేయమన్నాడండి. చూసారా? ఇప్పుడు ఈ వాక్యం తెలిసిన తర్వాత ఎవరైనా జారులు అని తెలిస్తే మనం ఏం చేయాలి? జంపు. ఇంకింతే సంగతి, జంప్ అయిపోవడమే. టాటా బై బై మాటలు లేవు. ఇంతే సంగతులు చితకించవాళ్ళని వాళ్ళే పిచ్చికిపోయి అమ్మా కుదరదరా బాబు వీళ్ళతో సహవాసం అనుకోవాలి. కలిసి ఉండకూడదు అన్నాడండి, సహవాసం చేయకూడదు అన్నాడండి. ఈ సంఘంలో ఈ పైచాచికత్వం బాగా ముదిరిపోవటాన్ని బట్టి ఆ సంఘానికి ఒక మాట చెప్పాడండి, విచిత్రంగా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం
అంటే ఈ సంఘములో ఏం జరుగుతుందో పౌలు గారికి మొత్తం రాసి పంపించారంట. ఇక్కడ జరిగే జారత్వం అంతా ఈ అక్రమ సంబంధాల గురించి రాసి పంపించేసరికి ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, మీరు రాసిన వాటి విషయము స్త్రీని మొట్టకుండుట చివరికి ఏ స్థాయికి వచ్చాడు చూడండి పౌలు గారు ఏం చెప్తున్నాడు. అసలు ఇలాంటి పరిస్థితులు ఉంటే స్త్రీని మొట్టకపోవడమే పురుషునికి మేలు, పురుషుని ముట్టకపోవడమే స్త్రీకి మేలు. ఇటు ఒక పక్కే ఉంది ఏంటని ఆలోచించకండి. అంటే ఎంత భయంకరమైన స్థితిలోకి సంఘం వెళితే ఎలాంటి నిర్ణయాలు పౌలు గారు చేసి ఉంటాడు చూడండి. పీక్ స్టేజ్కి వెళ్ళిపోయారు. ఇక వీళ్ళని పట్టుకునేవాడు ఎవడలేడు. అద్దు ఆ అడ్డు అదుపు లేకుండా పోయిందన్నమాట. దీనికి ఎలాగైనా అడ్డు కట్టలు వేయాలని ఆయన ప్రారంభించాడండి. అయినను జారత్వములు జరుగుచున్నందున నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలని ఎందుకు అన్నానంటే మీలో జారత్వం విపరీతంగా జరుగుతుంది. తట్టుకోలేకపోతున్నాను ఈ మాటలు వినబడుతుంటే, సహించుకోలేకపోతున్నాను ఈ మాటలు వినబడుతుంటే. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవలను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను. చూసారా, అంటే మీరు తట్టుకోలేని పరిస్థితులు ఉంటే, మీ శరీర కోరికలు మీరు జయించలేని పరిస్థితులు ఉంటే పెళ్లి చేసుకోండి. మీరు వివాహం చేసుకోలేదా, పెళ్లి చేసుకోండి. వివాహం అయిన తర్వాత ఒకవేళ పురుషుడు చనిపోయాడా, పెళ్లి చేసుకోండి. జారత్వం మాత్రం సంఘంలో జరగటానికి వీల్లేదని ఎంత మంచి మాటలు చెప్తున్నాడండి. అలాగే భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారము లేదు. అంటే భార్య దేహం పైన భర్తకు, భర్త దేహం పైన భార్యకు అధికారం ఇచ్చాడు దేవుడు. మరొకరికి అధికారం ఇవ్వలేదా? ఇవ్వలేదండి, ఇవ్వలేదు. నీ శరీరంపై మరొకరికి అధికారం లేదు. భార్య దేహంపై భర్తకు అధికారం, భర్త దేహంపై భార్యకు అధికారం. ఇవి వారి వారి ధర్మాలు అని చెబుతూ మీలో ఇలాంటివి జరగకూడదని చెప్పాడండి. ఎంత మంచి మాటలు చెప్పాడండి. కొలసీలకు రాసిన పత్రిక ఇంత చెప్పినా ఒకవేళ దిద్దుకోకపోతే, దిద్దుకోవాలి కదండి. మరి దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి మన తప్పులు మనకు తెలిసినప్పుడు, మన ప్రవర్తన సరిగా లేనప్పుడు మనం దిద్దుకునే ప్రయత్నం చేయాలి. మూర్ఖులుగా ముందుకు వెళ్ళకూడదు, చచ్చిపోతాం. దేవుని చేతిలో భయంకరంగా చస్తాం. చనిపోయేంత వరకు ఎందుకు చూడాలి? అందుకే ఏం చెప్తున్నాడు చూడండి, కొలసి పత్రిక 3:5, కావున భూమి మీద నున్న మీ అవయవములను, అనగా ఫస్ట్ లిస్టులు అదే పెట్టారండి, జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. ఇంకెంతకంటే ఏం చెప్తాడండి, చంపండి. ఏమేం చంపాలన్నారు చూడండి అక్కడ, జారత్వాన్ని చంపండి, అపవిత్రతను చంపండి, కామాతురతను చంపండి, దురాశలను చంపుకోండి, విగ్రహారాధనైన ధనాపేక్షను కూడా మీరు చంపండి. చంపండి అంటే ఏం చంపాలి, ఏం చంపాలి? ఆశలు చంపాలి. ఏం చంపాలి? ఆశలు చంపుకోవాలి. అందులో మొట్టమొదట ఏం పెట్టాడండి, జారత్వం. ఇది ఎంత భయంకరమైనది అయితేనే ఫస్ట్ లిస్టులో ఉంది, ఎంత భయంకరమైనది. ఇస్రాయేలీయులలో ఎక్కువ మంది ఎందుకు చచ్చిపోతారు చెప్పమంటారా? ఈ వ్యభిచారం అనే పాపం వల్లండి. అరణ్యములో సహించుకోలేక మొత్తాన్ని సమహరించాడండి. ఇవి చదువుతున్నప్పుడు గుండెల్లో భయం పుట్టాలి, పారిపోవాలి. కోరికలను కూడా ఏం చేయాలి, చంపుకోవాలి. ఏం చేయాలి, చంపుకోవాలండి. తెస్సలోనీయులకు రాసిన 4:3, మీరు పరిశుద్ధులగుటయే, అనగా జారత్వమునకు మీరు దూరముగా ఉండుటయే. ఏంటండి మాట, మీరు పరిశుద్ధులగుటయే. ఆల్రెడీ పరిశుద్ధులం అయ్యాం, పరిశుద్ధులుగా బ్రతకాలిక, పరిశుద్ధతను కొనసాగించాలి. మీరు పరిశుద్ధులగుటయే, మీరు పరిశుద్ధులగుటయే, అనగా
జారత్వమునకు దూరముగా ఉండుటయే. ఎలా ఉండాలంట జారత్వానికి? ఎంత దూరం? కిలోమీటరా? 2 కిలోమీటర్ల? ఎంత దూరంగా ఉండాలి? మంచిదండి. ఇక్కడ ప్రమాదం ఉందని తెలిసిన తర్వాత ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ముందేమన్నాడు కొలసీ పత్రికలో? దాన్ని చంపండి అన్నాడు. చంపకపోతే అది నిన్ను చంపుతుంది. జారత్వాన్ని నువ్వు చంపలేదనుకో, జారత్వాన్ని మనం చంపలేదనుకోండి, మనల్నే జారత్వం అనే ఈ పాపం ఏం చేస్తుంది? చంపుతుంది. ఏ విధంగా? ఎవడికో ఒకడు పట్టుబడతాం, ఏదో రోజు తప్పు చేసిన తర్వాత ఆగుద్దా? పాపం చేస్తే దాగుతుందండి అది, అది ఏదో ఒకరోజు బయటపడుతుంది. అప్పుడు ఏమండి, దానికి సంబంధించిన వాళ్ళే మనల్ని కొట్టి కొట్టి కుక్క చావు కుక్కను కొట్టడు కొట్టి చంపుతారు. లేదా ఎవడికి దొరకలేదు, నేను దొరని రాజాలాగా తిరుగుతున్నాను అనుకుంటావా? దేవుడికి దొరుకుతావు, రోగంతో చంపుతాడు. తిక్క బాగా కుదురుద్ది అప్పుడు. కేసు ఎవరి మీద పెట్టుకుంటాం మనం ఇప్పుడు? దేవుడి మీద పెడతావా? కనుక చావకు ముందే చెబుతున్నాడండి, చావకు ముందే దాన్ని చంపుకోండి. మీరు అది మీలో కనబడకూడదు. చంపుతున్నావా? చంపాలా? కోరికలు ఇంకా ఎక్కువ చేసుకుంటున్నావా? చంపాలండి. చంపుకుండా ఉంటే, చంపుకుంటూ ఉంటే నిజంగా మనం చాలా బాగుంటామండి. శరీరం ఎలాంటిదంటే మంచి చేయాలనుకుంటుంది, కానీ మంచి చేయడం దానివల్ల కాదు. పౌలు గారు ఏమన్నాడు? పౌలు గారు ఎంత సేవకుడు, ఎంత మంచి సేవకుడు అంటే, మేలైనది చెయ్యవలననే కోరిక నాకు కలుగుతుంది. బాగా బ్రతకాలి, బాగా బ్రతకాలి, బాగా బ్రతకాలని కోరిక ఉంది, కానీ నా శరీరం నన్ను అలా చేయనివ్వటం లేదన్నాడు. అంటే శరీరం ఎంత దారుణమైనదో చూడండి ఒకసారి. రోమా పత్రిక 7వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 7వ అధ్యాయము 19వ వచనం. నేను చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యగోరని కీడు చేయుచున్నాను. అంటే తన శరీరం ఏం చెప్పిస్తుంది? మంచి చేయాలనుకుని ముందుకెళ్తుంటే చెడు చేయి అని చెడు వైపు ప్రేరేపిస్తుందట. ఎవరి శరీరం? పౌలు గారి శరీరం. నేను కోరని దానిని, అంటే నాకు ఇష్టం లేదు ఇది చేయటం, కానీ కోరకపోయినా దాన్ని చేయటానికి నన్ను ప్రేరేపిస్తుంది నా శరీరం. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయినది నా యందు నివసించు పాపమే గాని ఇక నేను, ఇకను నేను కాదు. అంటే ఆత్మలో మంచి ఆలోచనలే ఉన్నాయి, కానీ శరీరం అతన్ని ఏం చేస్తుంది? బలహీనపరుస్తుంది. నిజంగానండి, ఈ తంతు మన అందరి శరీరాల్లో జరుగుతుంటది. మంచి చేయాలి, మంచి చేయాలనుకుంటాం, తీరాపోతే చెడు చేయటానికి సిద్ధపడుతుంటాం. అందుకే పైన అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును. వచనం ఏదన్నా 24వ వచనం, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. అంటే ఈయన బాధ అంతా దేనికోసం? ఆత్మ బాగుంది, శరీరంలో మాత్రం పుడుతుంది మాయదారు రోగం. ఆయనకే పుట్టిందంటే మనకు పుట్టడం పెద్ద గొప్ప సంగతి ఏమీ కాదు. పుడుతుంది, కానీ పుడుతుందని చెప్పేసి అలానే నువ్వు వదిలేసావనుకో, ఆ కోరిక నిన్ను చంపుతుంది. కనుక అది మనలను చంపకముందే ఆ కోరికలు మనం ఏం చేయాలట? చంపాలి. ఆ జారత్వమునకు దూరముగా ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు తెసలోనిక పత్రికలో? మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. 7వ వచనం, అదే అధ్యాయంలో 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను, తనను కూడా కలుపుకున్నాడు చూడండి, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. నిజంగానండి, ఎంత భక్తుడైనా పాపం చేసే అవకాశం ఉంది, కానీ జాగ్రత్త పడాలి. దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు ఉన్నాడు బైబిల్లో. ఎవరైనా? దావీదు గారు. ఏం చేశారు? బెత్సెబా గారి విషయంలో ఆయన పడిపోయాడు. అప్పటికే ఎంతోమంది భార్యలు ఉన్నారు ఆయనకి, మళ్ళా చూసారా శరీరం ఎలాంటిదో. అప్పటికే దేవుడు అన్నాడు, నీకు ఇంకా కావాలంటే, ఇంకా నీకు ఇచ్చేవాడిని కదా భార్యల్ని, ఇంతమందిని నీకు చేరువుగా చేసిన ఇదేంటయ్యా దావీదు నువ్వు ఇలా తప్పు చేశావు అని నాతాను ప్రవక్త ద్వారా గద్దిస్తే ఎంత ఏడ్చాడో తెలుసా? పరుపు తేలిపోయేంత ఏడ్చాడంట. పరుపు తేలడం అంటే అది సామాన్యమైన విషయం కాదు,
పేలద పరుపు కాకపోతే అక్కడ అక్కడ మనకు అర్థం కావడానికి అలా వ్రాయించాడు అంటే అంత కన్నీళ్లు పెట్టుకున్నాడు అయ్యో నేను పాపం చేశాను అయ్యో పాపం చేశాను అది తెలిసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత తన తప్పు తనకు అర్థమైన తర్వాత ఇక మరలా తప్పు చేయడానికి ఎప్పుడు ముందుకు వెళ్ళలేదండి గడగడలాడుతూ బ్రతికాడు మనం కూడా మన తప్పు దేవుడు మనకు గుర్తు చేసిన తర్వాత దేవుడు మనల్ని గద్దించిన తర్వాత ఈ వాక్యం ద్వారా మనం ఏం చేయాలి చాలా జాగర్తగా ఉండాలి చాలా జాగర్తగా ఉండాలి లేకపోతే ఏ పరలోకం కోసం కష్టపడుతున్నాం పరలోకం పోతుంది ఇంకో మాట చెప్పమంటారా ఎంత మంచి సంఘం కూలిపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారా సంఘములో ఎవరు తప్పు చేసినా ఆ ప్రభావం ఎక్కడ పడుతుందో తెలుసా అది సంఘముపై పడుతుంది మనం ఏమనుకుంటామంటే మనం చేసే తప్పు దీనివల్ల ఎవరికి ఏం ఉరుగుతుందిలే అనుకుంటాం కానీ ఇది చివరికి ఎక్కడ పడుతుందంటే సంఘముపై పడుతుంది ప్రభావం అంటే ఇతను ఏ సంఘం నుంచి వచ్చాడు పలానా సంఘం అంటే ఈ సంఘం ఎలాంటిదా అక్కడ పోయి నేర్చుకునేది ఇదా అక్కడికి వెళ్ళి చేసేవి ఎలాంటి కార్యక్రమాలా అని అన్నప్పుడు ఇంకెందుకండి ఆ జీవితం ఇంకా బ్రతకాలా ఇంకా అలాంటి జీవితాన్ని కోరుకోవాలా వద్దండి నా తండ్రికి అవమానం తెచ్చే స్థితిలో నేను వెళ్ళిపోయానని తెలిసిన తర్వాత తండ్రి నీకు అవమానం నేను తేకూడదు నీ సంఘాన్ని నేను పాడు చేయకూడదు ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల కొరింతీయులకు రాసిన మొదటి పత్రిక 3:16 ఇది కొరింతీయులకే రాశాడు ఎందుకంటే అక్కడ జరుగుతున్నది ఏంటి జారత్వం ఆ ఏమంటున్నాడు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా ఎవడైనను మీరు దేవుని ఆలయం అన్నాడు కదండి దేవుని ఆలయం అంటే మీరు అన్నాడు మీరంటే సంఘం ఈ సంఘం అనే ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వానినే ఏం చేస్తాడంట వింటున్నారా ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను పాడైపోయేంతవరకు ఎందుకు అమ్మా సంఘం పాడైపోయేంతవరకు మనం పాడైపోయేంతవరకు ఎందుకు నిర్లక్ష్యం చేయాలి చెప్పండి సర్దుకోవాలి సరిదిద్దుకోవాలి మన ప్రవర్తనను కాపాడుకోవాలి మన ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ రావాలి మనం బాగున్నామంటే సంఘంలోకి ఎవరైనా వస్తారు మనం బాగోలేమంటే ఎవడు రాడు ఎవరు రావడానికి ఇష్టం ఉండదు ఆ సంఘం అండి ఎంత భయంకరమైన సంఘం అని అంటే చాలు ఎవడు అడుగు పెట్టడానికి కూడా ముందుకు రాడు ప్రియులారా దానికి కారకులు ఎవరు అవుతాం మనమే అవుతాం కనుక దిద్దుకోవాలి తప్పు చేయని వాడు ప్రపంచంలో ఎవడు ఉండడు తప్పు చేశామని తెలిసిన తర్వాత దిద్దుకోవాలి తప్పు దిద్దుకున్నవాడు జ్ఞానవంతుడు తప్పు దిద్దుకొని చేయకుండా ఉండేవాడు మహా జ్ఞానవంతుడు జారత్వమే గాని పరిశుద్ధుల్లో ఏముండకూడదు ఏ విధమైన అపవిత్రత అంటే అది దేనికి సంబంధించిన రెండు మాటలు దానికొకటి దీనికి ఒక వచనం చూపించి ముగించేస్తాను అపవిత్రత అపోస్తుల కార్యములు 15:20 త్వర త్వరగా చూడండి నాన్న అపోస్తుల కార్యములు 15:20 విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయం పౌలు గారి యొక్క అభిప్రాయం ఏంటంట పౌలు గారి అభిప్రాయం ఏంటి విగ్రహ సంబంధమైన అపవిత్రత ఏ సంబంధమైన విగ్రహ సంబంధమైన అపవిత్రత ఈరోజు చూడండి క్రైస్తవ్యంలో కూడా తెలియకుండానే విగ్రహ సంబంధమైన అపవిత్రతలో ఉన్నారు విగ్రహాలను సేవించేవాళ్ళు లేరా క్రైస్తవ్యులు ఎంతమంది అండి విగ్రహ సంబంధమైన అపవిత్రత ఇంకా చెప్పాలంటే విగ్రహం అంటే దేని విగ్రహం అన్నాడు తెలుసా విగ్రహారాధన అంటే ఏంటి తెలుసా ధనాపేక్ష ఏంటి ధనాపేక్ష కూడా విగ్రహారాధనే అంటే దానికి సంబంధించిన అపవిత్రత కూడా మనలో ఉండకూడదు అంటే ధనం డబ్బు విషయంలో చేసే పాపం డబ్బు విషయంలో ఏమండి ఆశల కొద్ది చేసేటటువంటి దుర్మార్గపు పనులు ఇదేంటో తెలుసా అపవిత్రత అపవిత్రత విగ్రహ సంబంధమైన అపవిత్రత కనుక ధనం విషయంలోను విగ్రహారాధన విషయంలోను క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి అపవిత్రతలోకి మనం వెళ్ళకూడదు
మూడవది లోభత్వము. లోభము అంటే ఏం చెప్పాను? లోభము అంటే పిసినారితనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం, ఒకటే మాట. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం, మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. చూసారా? మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక అన్న చోట అంటే ఏం చేయండి? ఎడమీయక అంటే అవకాశం ఇవ్వక అని అర్థం, రాసుకోండి. ఏ విధమైన లోభమునకు ఎడమీయటం అంటే ఏంటండి? ఎడమివ్వడం అంటే కొంచెం అవకాశం. ఎడమివ్వడం అంటే ఏంటి? కొంచెం సర్దుకోండి బ్రదర్, నేను పోవాలా అని మనం ఏం చేస్తాం? అలా ఈ లోభం కూడా ఏం చేస్తుంది అంటే మనలో జ్వరపడాలని అది ఏమండి, అది ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి అవకాశం మనం ఇవ్వకూడదట. పిసినారితనం, మన భాషలో చెప్పాలంటే ఏది? పిసినారితనం. పిసినారితనం ఉండొచ్చా? అసలు దేవుడు పిసినారోడండి. మన దేవుడు ఎలాంటోడు? అసలు ఎంత ధారాళమైన మనసు అండి. ఆయన ఎంతైనా సరే తన పిల్లల కోసం హ్యాపీగా ఖర్చు పెడతాడండి. మరి మనం అమ్మ మనం కూడా ఏం చేయాలి? దేవుని కోసం ఎంతైనా ఖర్చు పెట్టాలి. అందుకే దేవుడు అన్నాడు ఆ రోజుల్లో, నా పిల్లలు సేవకులు ఉంటారు, వాళ్ళు నా కార్యక్రమాలు జరిగిస్తుంటారు, వచ్చిన వాళ్ళందరికీ అక్కడ ఆహారం ఉండాలి, నా మందిరంలో ఎప్పుడు ఆహారం అనేది సమృద్ధిగా ఉండాలి, కొరతలు ఉండకూడదు, కాబట్టి నా సన్నిధికి వచ్చేటప్పుడు ఎవడ కూడా ఒట్టి చేతులతో రాకూడదని ఆ రోజుల్లో చెప్పాడు. మరి ఈ రోజుల్లో ఒట్టి చేతులతో రావచ్చా? యేసుక్రీస్తు వారు నిలబడి చూస్తున్నాడు, వచ్చిన వాళ్ళందరూ ఏమేస్తారని అంటే ఒట్టి చేతులతో ఇప్పుడు కూడా రాకూడదు. కాబట్టి మనం కానుక ఇచ్చేటప్పుడు ఏమనుకోవాలి తెలుసా? ఇది అనేక మందికి భోజనం, ఒక సేవకుడు కుటుంబానికి భోజనం, వారమంతా సువార్త ప్రకటించడానికి సేవకుడు వెళుతున్న ప్రయాణ ఖర్చులకు ఇది నేను ఇస్తున్న దేవునికి సహాయం అని అనుకుంటే అది చాలా గొప్పగా ఉంటుందండి. ఏం కూడబెడతాం, ఏముంటుంది ఇక్కడ? ఎన్నో రోజులు ఉన్నాం, రోజులు లెక్క పెట్టుకునే రోజులు ఇవి, రోజులు లెక్క పెట్టుకునే రోజులండి ఇవి. ఇంకేదో మనం అనుభవించాల్సిన అవసరతలు లేవు. కష్టపడి దేవుని పనిచేయాలి. పిసినారితనానికి అవకాశం ఉండొద్దు అన్నాడండి, ఎందుకంటే దేవుడు పిసినారి కాదు. అసలు దేవుడు అనగానే మనం ఎలా ఉండాలి సార్? అన్నా నేనున్నానన్నా, నువ్వు ముందుకెళ్ళి అంతేగాని. ఒకవేళ అడిగితే చూసావా నన్నే అడిగాడు, నా పరిస్థితులు ఈ మధ్య ఎట్లున్నాయి, ఎట్లున్నాయి మరి మాకు తెలుసు. దేవుడికి ఇస్తేనంటే నీ పరిస్థితులన్నీ మళ్ళా అద్భుతంగా మారుస్తాడు. పిసినారితనాన్ని ప్రదర్శిస్తే ఇంకా దేవుడు నిన్ను ఇంకా లేమిలోకి తీసుకెళ్తాడు. నీకు కలిమి విస్తరిస్తుందంటే నువ్వు పాతాళానికి మూటగట్టుకుంటున్నావు ఇదంతా అని అర్థం. అక్కడ అదే చెప్పాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. అంటే మనకు సంపాదన దేవుడు ఇస్తున్నప్పుడు దేవుని కోసం నేనేం చేయాలనే ఆలోచన మనకి రావాలి. ఎంతకాలం ఉంటామండి? అసలు ఆ కరోనా కాలంలో ఎంతమంది పోయారు? మనం పోయేవాళ్ళం. పోతే ఏం జరిగేది? ఇవన్నీ ఏమైపోయావు, సంపాదించినవి ఏమైపోయాయి చెప్పండి. ఎవడో వాటి కోసం ఆలోచించుకునేవాడు. ఉన్నాం గనక, ఉంచాడు గనుక ఇప్పుడు ప్రతాపం ఏదో మనం ఇప్పుడు చూపించాలి. మనం వెళ్ళే పాతాళంలో ఏం లేదు, పని లేదు, నేర్చుకోవడానికి జ్ఞానం లేదు, తప్పించుకోవడానికి ఉపాయము లేదు. ఇక్కడే అన్ని ఉన్నాయి, పాతాళం తప్పించుకునే ఉపాయం, పనిచేసే అవకాశం ఇక్కడే ఉంది గనక. ఒక్కటే చెప్తున్నానండి, సేవకుడు ఎప్పుడు అడుగుతాడు అనుకోకండి. మనం సెమినార్లు చేయాలి, సభలు చేయాలి, మా కుటుంబం కోసం మేము అడగం. దేవుని పనికి తప్పకుండా అడుగుతాం. మంచి మనసుతో మనం చేయాలి. మనం అందరం కలిసి దేవుని మహిమపరిచి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. పిసినారితనానికి ఎప్పుడు కూడా అవకాశాన్ని మనం ఇవ్వద్దు. ఒకని కలిమి విస్తరించడం అనే జీవమునకు మూలము కాదు. నీ కుటుంబానికి కావాలి, నీ పిల్లలకు కావాలి, నువ్వు సంపాదించు, దేవుని కోసం కూడా బ్రతకాలి. ఆలోచించు, దేవుని పనిచేయి, పరలోకం ఇస్తాడు. పరలోకంలో ఎంతకాలం ఉంటామండి ఆనందంగా? ఇక్కడైనా ఎంతకాలం ఉంటామండి? కొద్ది కాలం. పరలోకంలో ఉండే ఆనందం యుగయుగాలు.
తెలుసా? పాపం చేస్తే ఎంతసేపు? అది నిమిషాలు. కానీ దాన్ని మానుకుంటే యుగయుగాలు ఆనందం. ఏది కావాలి? యుగయుగాల ఆనందమేనా? ఈ పైచాచికత్వపు ఆనందమే కావాలి. ఈ పైచాచికత్వపు ఆనందం వద్దనుకుంటే జారత్వానికి స్వస్తి చెప్పాలి, అపవిత్రతలకు స్వస్తి చెప్పాలి, లోభానికి స్వస్తి చెప్పాలి. పరిశుద్ధుల ప్రవర్తన ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? జారత్వం లేకుండా, అపవిత్రత లేకుండా, లోభత్వము లేకుండా ఉండాలి. ఇది పరిశుద్ధులకు తగినది.